కేంద్రం ఏపీలో కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ నువ్వు తెలంగాణ మంత్రివి నీకు కేంద్రంలో ఏం పని ప్రభాకర్ అన్న గివే గివే ఓయ్ గిట్ల అన్నట్టు కాదు లా అంటే గిట్ల అన్నట్టు కాదు ఇప్పుడు సమాధానం చెప్పు ఓ ప్రభాకర్ అన్న మంచి తెలివివంతుడివి వాక్చాతుర్యం ఉన్న నాయకుడివి మొన్నటిదాకా కుంగి నడిచినవి ఇవాళ ఛాతి లేవట్టి నడుస్తున్నావు అధికారం రాగానే ఎస్ గ్రహాలన్నీ మీకు కరెక్ట్గా పనిచేస్తున్నాయి ప్రభాకర్ అన్న బట్ ప్రజలను మభ్యపెట్టి దేశాన్ని దరిద్ర దిశగా తీసుకుపోయే ప్రతి చర్య పైన చిత్రగుప్తు మాట్లాడుతుంది ఉంటెంత సస్తెంత ఉంటెంత సస్తెంత ఇట్లా అని అంటే మేము వెంకి సినిమాల అట్లా మరత పెట్టి భయపడేటోళ్ళం కాదు మేము ఇది గుర్తుపెట్టుకో ప్రభాకర్ అన్న ఇది గుర్తుపెట్టుకో సూటి ప్రశ్నలు వేస్తున్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎట్లిస్తారు కాంగ్రెస్ కార్యకర్తలకు క్రైటీరియా తెలుసా పోల్ నడుపుచ్చాయి స్పెషల్ క్యాటగిరీ ఒక రాష్ట్రానికి స్టేట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎ స్టేట్ వాట్ ఈస్ ద క్రైటీరియా చెప్పురి ఫ్రెండ్స్ నేను 2 సెకండ్లు పాజ్ తీసుకుంటా వేరే కథనంకో తప్పటిదాకా కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తున్నారు కదా కాంగ్రెస్కి మద్దతు తెరిపేటోళ్ళు చూస్తున్నారు కదా జిగర్ల దమ్ము ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని గర్వం ఉంది కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎట్లిస్తారు చెప్పురి అవి చాతగావు ప్రభాకర్ అన్న మళ్ళీ చెప్పాలి కదా ఎందుకు చెప్పలే విలేకరులను మాత్రం అంతలా ధమ్కీలనిక మాత్రం వస్తుంది ఎనికి నోరు ప్రభాకర్ అన్న ఏందే ఇది ప్రభాకర్ అన్న మీ గురించి మాట్లాడితే నాకు మంచి ఒపీనియన్ ఉన్నది నేను సీరియస్గా చెప్తున్నాను ఏదో ఇప్పుడు ఇట్లా అన్న అని చెప్పి కప్పిపుచ్చుతానని అనుకోకూరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా మీతోని మీరు కష్టపడి పైకి వచ్చిండ్రు మీ దాంట్లో ఉన్న స్నేహితులలో మనకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉంటారు జీవితంలల్లో అందరం పుట్టి ఒకటే దగ్గర పెట్టి ఊరేగుతాం కదా ప్రభాకర్ అన్న ఇంత మూతబరి వనికిరాదే జిందగీలా ఇంత మూతబరి వనికిరాదు ఎదిగిన కొద్దీ ఒదగమని ఆచార్య చాణక్యుడు అర్థశాస్త్ర రాసిన గొప్ప మహనీయుడు ధర్మస్య మూల్యం అర్థస్య అర్థస్య మూల్యం రాజ్యస్య రాజ్యస్య మూల్యం వినయస్య వినయస్య మూల్యం వృద్ధ సేవస్య ధర్మం నిలబడాలంటే బేర్ మినిమం ధనం ఉండాలంటే రాజ్యం ఉండాలంటే ఆ రాజుకు వినయత్వం ఉండాలా వినయం ఉండాలనంటే నువ్వు తల్లిదండ్రులను ఎప్పుడైతే నీ వృద్ధులను నువ్వు ఇంట్లో సేవ చేస్తావో అప్పుడే నీకు ఆ లక్షణాలు వస్తాయి అని చెప్పి ఆ ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్రాలు బోధించిన నీతుడు నీకు చెప్తున్నా ప్రభాకర్ అన్న వినయంగుండు అధికార మహంతో ఊకుడు కాదు ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ క్రైటీరియా ఏంది తెలుసా ఫ్రెండ్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏంది తెలుసా 1969లో డిజైన్ చేసారు దీనికి కాన్స్టిట్యూషన్లో పెద్దగా ఇది స్పెసిఫిక్ అని చెప్పి ఏం అట్లా రూల్ ఏం లేదు బట్ జనరలీ 5th ఫైనాన్షియల్ కమిషన్ ప్రకారము ఇచ్చిన లెక్కల ప్రకారము చెప్తున్నా నేను ఏందనంటే హిల్లీ ఛాలెంజింగ్ టెరెన్ ఉన్నదా ఏమన్నా అట్లా మొత్తం ఇట్లా హిల్ టెరెన్ లెక్క ఉంటుంది ఉత్తరాఖండ్ ఉంటుంది మీరు అక్కడ ఆసాం సైడ్ పోతారు నాగాల్యాండ్ పోతారు ఇట్లా మొత్తం హిల్లీ టెరెన్ ఉంటుంది పోవాలంటే కష్టం రావాలంటే కష్టం హిల్లీ అండ్ ఛాలెంజింగ్ టెరెన్ ఉట్టి టెరెన్ కాదు కైలాసగిరి పోనీకే మీరు టెరెన్ అనంటే ఎట్లా హిల్లీ అండ్ ఛాలెంజింగ్ టెరెన్ ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలిజిబిలిటీకి వస్తుంది లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందా మీరు అడ్డమైన స్కీములు ఇచ్చి ధనిక రాష్ట్రాలను దరిద్ర రాష్ట్రాల దిశగా తీసుకుపోయి మాకు బెయిలవుట్ ప్యాకేజీలు కావాలా మా లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందని అంటే కాదు లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది క్రైటీరియాల లో పాపులేషన్ డెన్సిటీ ఏడ తక్కువ ఉన్నది ఇవాళ ఏపీకి రాగానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఓట్ల కోసం వాళ్ళకు అదొక సీట్ల కోసం ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నదా రాష్ట్రంలో సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నదా చెప్పురి ఫ్రెండ్స్ సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నదా అన్వయబుల్ స్టేట్ ఫైనాన్సెస్ ఏమన్నా గలీజ్గా ఉన్నాయా వీళ్ళు స్కీములు తెచ్చి ధనిక రాష్ట్రాలను దరిద్ర రాష్ట్రాలు చేసిరే తప్ప ఖజానా గండిగొట్టి తప్ప రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గండిగా లేదు పాపులిస్టిక్ స్కీమ్లు తీసేర్రి ఈ క్రైటీరియా ఫాలో అయిందా ప్రభాకర్ అన్న హైలీ ఛాలెంజింగ్ టెరెన్ ఉందా లేదు లో పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్రం ఉన్నదా లేదు లో డెన్సిటీ పాపులేషన్ ఉన్నదా అసలే లేదు పోనీ ఏదైనా కీలకమైన దేశ సరిహద్దులలో ఇదేమన్నా ఉన్నదా ఈ జాగా బార్డర్ మనకు చైనా బార్డరు పాకిస్తాన్ బార్డరు గట్లాంటి ఎప్పుడు థ్రెట్ ఉంటుంది అని అంటే ఏమైనా ఉన్నదా లేకపాయ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ లేకపాయ్ బ్యాక్వర్డ్నెస్ ఏమైనా ఉన్నదా అంటే లేకపాయ్ ఓట్ల కోసము ప్రభాకర్ అన్న మంచిది కాదే ఇది నేను కూడా చెప్తున్నా
ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ మీకు ప్రభాకరణ మాకు కూడా వస్తుంది ఏనికి.